నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. త్రిసహస్ర నాగ శిల ప్రతిష్టాపకులు జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మరి 19/12/2021 నుంచి 2/1/2022 అంటే ఈ పక్షం రోజులకు సంబంధించి అన్ని రాశుల వారికి అసలు ఎలా ఉండబోతుంది పౌర్ణమి నుండి అమావాస్య వరకు, మరి కన్యారాశి వారికి ఈ పక్షం రోజులు అసలు ఏ విధంగా ఉండబోతుంది, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి పరిహారాలు కానివ్వండి ఏ విధంగా ఉంటాయంటారు? జై గ్రహదేవాయ నమః. జై జై గ్రహదేవాయ నమః. గ్రహం మూలం సర్వం జగత్. వీడియోను వీక్షించేటువంటి నా సర్వ భక్తులు అందరం కలిసి ప్రథంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ, భూమాత దేవోభవ, గోమాత దేవోభవ, ప్రకృతిమాత దేవోభవ అని మనస్ఫూర్తిగా కూడాను నమస్కారం చేసుకొని నేను సర్వలు కూడా సవివరంగా మనవి చేస్తున్నటువంటి విశేషమైనటువంటి ఈ పక్షఫలములు, అంటే పక్షఫలములు అనగా 15 రోజులకు సంబంధించినటువంటి గ్రహ గమనాలు, వాటిలో ఉన్న తిదివార నక్షత్ర యోగ కర్ణాలు, రావుకాలం, మెమగండం, దుర్ముహూర్తం, వజ్రం, గుళికాలాన్ని మొత్తం పరిశోధించి మా భక్తులకి ఈ పక్షఫలములు ఉన్నటువంటి విశేషములైనటువంటి 12 రాశుల వారికి ఎలా ఉంది, 20 నక్షత్రాలకు ఎలా ఉంది అని వివరించి దానికి పరిహారం అందించడం దీని ఒక లక్ష్యం. ఈ పక్షఫలములో ప్రతి పక్షానికి ఒక తలవ మీకు నేను అందిస్తున్న ఈ పరిహారాలని మనం మనసా వాచ కర్మణ మీరు దాంట్లో చెప్పిన పరిహారాన్ని పాటిస్తున్నారనేటువంటి ఆత్మవిశ్వాసంతో మీకు ఇవి మీ ముందు తీసుకొస్తున్నాం. అలా తీసుకొచ్చేలా అంతరార్థము మానవ జీవితము ఆనందం కోసమే పరితపిస్తున్నాం, ఇది వాస్తవం, మీరు గుర్తుంచుకోవాలి. కానీ తెలియనటువంటి బాధకు కూడాను మనం లోనవుతున్నాం, ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇలా ఇబ్బంది నుంచి సంతోష మార్గానికి పయనించేదానికి కాస్త మనకు రహదారులాగా ఒక రూట్ మ్యాప్ లాగా మన భవిష్యత్తుకి ఒక నిర్దేశత కలిగించేదానికి ఆ గ్రహదేవతల అనుగ్రహాన్ని మీరు సంపూర్ణంగా సాధించుకొని మీ జీవితమనే ఒక అద్భుతమైన యోగంగా తెచ్చుకుంటారనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం నా 40 సంవత్సరాల అనుభవంతో మీ ముందుకు దిగుస్తున్నాం. అందుకే మనం ఇప్పుడు ప్రస్తుతం ఆ 9 నవగ్రహ దేవతలు అనేది 12 రాసుల్లో ఆ 9 నవగ్రహ దేవతలు ఏ రాశికి ఎలా ఉన్నారు వివరిస్తున్నాం కనుక ఆ 9 నవగ్రహ దేవత మనస్ఫూర్తిగా కూడాను ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహు కేతవే నమః అని వారి పాదపద్మ చరణములకి ఒక నమస్కారం చేసుకున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పేది మొత్తం కూడా చంద్ర ఆధారితం, ఇది క్లియర్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా. దీనికి లగ్న ఆధారితం అనేది ఒక పద్ధతి ఉంటుంది, అది మీరు తెలుసుకునే విధానం తెలుసుకోవచ్చు, తప్పు లేదు. ఈ చంద్ర ఆధారితం అనేది కొంతమేర మన నిరంతర ప్రక్రియలో మనం చేస్తున్న పనుల్లో ఆటంకం ఏదైనా జరిగినా కాస్త అండగా దండగా నీడగా నిలబడి మీకు సహకరిద్దానికి ఉపయోగపడే మార్గములు సులభతరంగా చేసే దాంట్లో ఈ యొక్క పక్షఫలంలోనే ప్రధానంగా మీకు తీసుకొచ్చిస్తున్నాను. ఈ చెప్పేటటువంటి ఆ యొక్క గ్రహ గమనాల నుంచి ఒక్కొక్క రాశిని గురించి ఆ నక్షత్రాల గురించి వివరించేటప్పుడు ఎక్కడ మైనస్ ఉందో చెప్తాను నేను మీకు, ఎక్కడ ప్రశ్నల గురించి చెప్పను నేను. అసలు అది ఎట్లా మీకు జరుగుతాయి, ఆనందాన్ని మీకు ఇస్తుంటే దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. కష్టం ఎక్కడ ఉందో ఆ కష్టాన్ని నుంచి ఎలా మనం గట్టెక్కాలన్నది మీకు లక్ష్యం. అందుకని ఆ కష్టాన్ని చెబుతున్నాం కదా, మీరు ఎవరికి కూడాను దుఃఖించడం కానీ బాధించడం కానీ లేకుండా నిరుత్సాహపడకుండా నిరాశ చెందకుండా నిశ్రువు లోనవ్వకుండా ఆత్మవిశ్వాసాన్ని విడనాడకుండా ఎప్పుడు కూడా నెగటివ్గా ఆలోచించకుండా ఆత్మవిశ్వాసం పోగొట్టుకోకుండా ఆత్మవిశ్వాసంతో పాజిటివ్గా ఆశంతో పనిచేయండి, గెలుపు మీదే అవుతుంది. మూలం కాదు గెలవాకని శాస్త్రాన్ని ఆపాసించేవాకండి. అలాగే ఒక వ్యక్తిలో ఒక శక్తి ఉండి తీరుతుంది, దాన్ని మీరు సాధించడానికి ప్రయత్నించేదానికి మార్గమే ఇప్పుడు నేను చెప్పేటువంటి 19/12/2021 నుండి మనకు వచ్చేటువంటి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్సుగా మీకు తెలియజేస్తూ ఇది 2/1/2022 వరకు, అంటే ఈ డిసెంబర్ లాస్ట్ నుంచి ఆ యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షల దాకా 2/1/2022 ఉన్న ఈ పక్షఫలముల గురించి మీకు సవివరంగా తెలియజేస్తున్నా. దీన్ని మీరు చక్కగా పాటిస్తారని మనస్ఫూర్తిగా కూడా నా తల్లిదండ్రులని పెద్దలందరిలో కూడా నా అనుభవంతో చెప్తున్న మాట
ఇది మీరు తెలుసుకొని ఆ యొక్క విశేషాల బాటలో పయనించి ఆనందమైన పూల మార్గంలో పయనిస్తారని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నా. ప్రధానంగా కూడా కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదముల కన్యారాశి కలిగిన సర్వభక్తులకి ప్రత్యేకంగా ఈ పక్షం రోజులు అనగా 19/12/2021 నుండి 2/1/2022 వరకు ఈ పూర్ణము నుండి అమావాస్య వరకు కూడా ఈ కన్యారాశి కలిగిన సర్వభక్తులకు కూడా గ్రహ గమనాలను వివరించి పరిహందిస్తారు. కన్యారాశికి అధిపతి బుధ భగవానుడు, రాశికి కుటుంబస్థానంలో ఉండడం వల్ల నీ బుద్ధి కుశలతతోటి కుటుంబ అభివృద్ధి మార్గంలోకి పయనించేదానికి అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు ఆ కన్యారాశికి ద్వితీయ నవభాగ్యాధిపతి కూడా ఆ కుటుంబస్థానంలోని బుధుడితో కలిసి ఉండడం వలన బుద్ధి కుశలతోటి నీవు ఆనందం పొందేదానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగానే ఉంటుంది. కానీ రాశికి వ్యాధిపతి అయినటువంటి సూర్యనారాయణ ప్రభు కాస్త ఆ రాశికి 4 అక్కడనే ఉండటం వల్ల రవి బుధుడు కలసం వల్ల మీరు అనుకున్నంతగా సాధించలేదేమో కానీ సాధించేది మాత్రం అద్భుతంగా జరుగుతుంది. దాంట్లో అనువాదించాల్సిన అవసరం లేదు. అనుకూలం సాధించలేకపోవచ్చు, టార్గెట్ అందుకోలేకపోవచ్చు, కానీ కొంతవరకు ఉపశమనం పొందే అవకాశం ఇంతకుముందు కన్నా ఇప్పుడు మెరుగవుతుందని మనం చెప్పక తప్పదు. అలాగే ఈ రాశికి పంచమ స్థానంలో శని భగవానుడు కూడా కాస్త విద్యా విధానం కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే కొంచెం మందగమనం కలిగించే అవకాశం వస్తుంది, తప్ప అంతకన్నా పెద్ద నష్టం కూడా జరగదు. తర్వాత కన్యారాశి వారికి 6 ఇంట్లో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం మీద బంధుమిత్రుల్లో తల్లిదండ్రుల్లో అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళలో ఎవరొకరు ఏదైనా సరే సహకరించి నీకు ఇబ్బంది వస్తున్నా కూడా దాన్ని అధిగమింపజేసి నీకు ఆనందాన్ని పంచే మార్గంలోకి వాళ్ళు కూడా పయనింపజేయగలరు. అక్కడ కూడా మనకి ఇబ్బంది రాదు. ఇకపోతే ముఖ్యంగా సమస్య ఎక్కడంటే ఈ కన్యారాశికి అష్టమ స్థానాధిపతి తృతీయాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఈ కన్యారాశికి 3 ఇంట్లో వృషంలో ఉంటూ కేతు కలిసి రాహుతో చూడబడుతున్నాడు. అందువలన భూ విషయములు, గృహ విషయములు, వివాహ విషయములు, దాంపత్య విషయములు ఇలాంటి విశేషాల్లో కొంచెం అలసత్వం కలగటం, ఇబ్బంది కలగటం, నష్టం జరగటం, మాట పట్టింపుతోటి చిరికి చిరికి గాలివారిలాగా మారటం ఇలాంటి సమస్యలు ఈ పక్షం రోజుల్లో జరిగేదానికి అవకాశం కనపడుతుంది. అంటే టోటల్గా కన్యారాశి వారిని ఒకతరం మనం విశదీకరంగా చూసినప్పుడు ఆ యొక్క శుక్రుడు బుధుడు మహాయోగాన్ని ఇస్తున్న ఆ సూర్యనారాయణ ప్రభు అంత యోగాన్ని కొంచెం ఇబ్బంది పెట్టేది అవకాశం ఉన్నా, కానీ కాస్త మెజార్టీగానే ఉండేదానికి అవకాశం ఉన్నా, శని భగవాను కూడా పెద్ద ఇబ్బంది లేకపోయినా, గురువు అనుగ్రహం బాగా కలుగుతున్నా, ఇక కుజ రాహు కేతు యొక్క ప్రభావితం సరిలేనందువలన ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో మీకు వివరించారు. కాబట్టి దాని నుంచి మనం అధిగమించాలి. దానికి ఏముందండి, ఎవ్వరు ఏమీ కూడాను నిరుత్సాహపడకుండా చక్కగా కన్యారాశి అని చెప్పిన నక్షత్రం స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉదయం లేచి చక్కగా స్నానం చేసి సూర్యనారాయణ ప్రభు నించోని ఇప్పుడు ఏ గ్రహ భగవానుల యొక్క అనుగ్రహం కావాలని చెప్పాను, ప్రధానంగా కుజ రాహు కేతు అనుగ్రహం చాలా వరకు ఉంటే శనిశ్వరుడు రవిని కూడా మనం కనుక కొంచెం ప్రసన్నం చేసుకున్నామంటే తెలుగు లేనటువంటి ఆనందాన్ని మనకు మనమే పొందగలుగుతారు కన్యారాశి వారు ప్రత్యేకించి. కనుక అలా పొందేదానికోసమే ఉదయం లేచి స్నానం చేసి చక్కగా సూర్యనారాయణ ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు చేయాల్సిందల్లా కూడా ఏదైనా సరే ఒక పండు తీసుకోండి. ఏ పండు అనేది మీకున్నటువంటి అభిప్రాయం బట్టి ఉంటుంది. అక్కడ ఉన్న సందర్భం అరటి పండు, జామ పండు, యాపిల్ పండు, ఏ పండు ఆ పండు తీసుకొని చేత పట్టుకొని సూర్యనారాయణ ప్రభుకు నమస్కారం చేసుకొని మిష్టదైవానికి నమస్కారం చేసుకొని కులదైవానికి నమస్కారం చేసుకొని అలాగే తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని అత్తామామలకు నమస్కారం చేసుకొని గురువుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ పండు అట్ట పట్టుకొని సూర్యనారాయణ ప్రభు దగ్గర నేను చెప్పే మంత్రాన్ని మీరు పడింది ఓం త్రీం శ్రీం నమః. ఓం త్రీం తాగుడిస్తే తీక్రావుడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓం త్రీం శ్రీం నమః, ఓం త్రీం శ్రీం నమః, ఓం త్రీం శ్రీం నమ మనసా వాచా కర్మణ ఏకాగ్రతగా కనుక ఆ మంత్రాన్ని ధ్యానం చేయగలిగితే చక్కగా కూడాను కన్యారాశి వారి కూడాను ఈ పక్షం రోజులు సర్వశోభాయమం జరగడానికి అవుతుంది. ఇంకా లోతైన విషయాలు తీసుకోవాలన్నా, సంవత్సరం నెలలు సమయాన్ని బట్టి తీసుకోవాలన్నా, లేదా యాగ విషయాలు చెప్పేదాన్ని సంపూర్ణంగా విని దాంట్లో మీరు భాగస్వాముల వలన కింద బలాన్ని ఒకతో సంప్రదిస్తే అన్ని విషయాలు మీకు తెలియజేస్తారు. నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సందర్భాన్ని మీరు సరిచూసుకుంటారని మనస్ఫూర్తిగా మా కన్యారాశి వారి శుభం చేయడం మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. భక్తులకి ఇప్పుడు వరకు నీ చెప్పిన ఈ రాశికి సంబంధించినటువంటి పరిహారాన్ని మనసావాచ కర్మన పాటిస్తూ అలాగే ఏదైనా సరే మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి జాతకం తెలుసుకోవాలన్నా, అలాగే నేను నిర్వహిస్తున్నటువంటి అద్భుతమైన ఆ యొక్క
ఈ ఇప్పుడు ఏ రోజు చెప్తున్నా అదే జనవరి 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినం వరకు కూడా చేసేటువంటి శ్రీ దశావతార తులసీ దామోదర ప్రణవ మహాయాగ సహిత గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని మీ ఇంట్లో మీరు కూర్చొని మీ యూట్యూబ్లో మీరు చూసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి ఈ మహాయాగంలో మీరు భాగస్వాములు అవ్వాలన్నా కింద దీనికి సంబంధించినటువంటి నేను చేయబోయే యాగాన్ని గురించి కూడా చిన్న ట్యాగ్ చిన్న మీకు విశేషం కూడా తెలియజేస్తాం. దాన్ని చూసుకొని ఆ నెంబలమాన సంప్రదించి మీరు కూడాను ఈ ఇటు యాగ విషయం కానీ అటు జాతక విషయాలు కానీ నా మీద విశ్వాసం కలిగి నీ చెప్పిన మాటలు వాస్తవం ఉందని తెలుసుకొని దాని నుంచి మీ యొక్క జీవితాన్ని మంచి శుభాభిమానంగా మార్చుకునేదానికి విశ్వాసం కలిగినటువంటి నా తల్లిదండ్రులు నా మీద సంపూర్ణ పరిపూర్ణతమైన మీకు విశ్వాసం కలిగితే నెమ్మది సంపాదించి ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా కూడా సర్వులకు కూడాను ఈ యొక్క కొత్త సంవత్సరం వస్తుంది కనుక ఆ సంవత్సరంలో శుభాయమానంగా మీ జీవితం వెలుగందాలని మనస్ఫూర్తిగా కూడా ఏ రాశి కలిగిన వారికి వారికి ఆస్వాదిస్తూ ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ రోజు నేను చెప్పిన పరిహారం పాటించి సుఖమయ్య జీవితాన్ని ఆనందిస్తానని మనస్ఫూర్తిగా కూడా నేను ఆస్వాదిస్తున్నా. నమస్కారం. గ్రహశక్తి పీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ ఆధ్వర్యంలో పవిత్ర నర్సింగోలు దివ్యక్షేత్రంలో జనవరి 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ దశావతార సహిత తులసి దామోదర ప్రణవ మహాయాగం భక్తుల ధర్మపరమైన మనోవాంఛ సిద్ధిని కోరుతూ గోత్రనామాలతో ప్రత్యేక పూజ అభిషేక హోమములు మరియు 12వ తేదీ శ్రీ గోదా రంగనాథ స్వామి వార్ల కళ్యాణం అనంతరం పూర్ణాహుతి. ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాల నమోదుకు సంప్రదించండి.